WMB వరల్డ్ మూవీ బ్రదర్స్ పిక్చర్స్ టీవీ ఛానల్ వారి ఆహ్వానం మేరకు మీరు ఇచ్చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు నమస్కారం అండి. ముందుగా వరల్డ్ మూవీ బ్రదర్స్ పిక్చర్స్ ప్రేక్షకులకి నా అభినందనాలు. నా పేరు శ్రీనివాస్ రెడ్డి బి. నేను సినిమా ప్రొడ్యూసర్గా, సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్గా మరియు ఆర్టిస్ట్గా ఉన్నాను. టీవీ సీరియల్లో కూడా చేశాను, కాకపోతే మేజర్ లీడ్ రోల్స్ ఎక్కువగా చేయలేదు. నా ముఖ్య ప్యాషన్ ఒక ప్రొడక్షన్ హౌస్లో ఉండడము, డైరెక్షన్ చేయడము, మూవీస్ ప్రొడ్యూస్ చేయడం అనేది నా ప్యాషన్ అండి. మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎంతకాలం అయింది? మీరు అనుకున్నది రీచ్ అయ్యారా అవ్వలేదా? ముందుగా నేను ఇండస్ట్రీకి రావాలని నాకు చాలా ఆసక్తి, అంటే ప్యాషన్ చాలా ఉంది. కానీ నా కెరియర్లో నా డిగ్రీ ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజ్ అయిపోయిన తర్వాత కెరియర్ ముందుకు వెళ్ళాలా, ఇంజనీరింగ్లో ముందుకు వెళ్ళాలా, ఇటు ఇండస్ట్రీలో వెళ్ళాలా అనేది చాలా సమస్యగా ఉండేది నాకు. నేను ఆలస్యంగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాను. కానీ దానికంటే ముందు నా ప్రొఫెషన్లో నేనేంటో ప్రూవ్ చేసుకున్నాను, తర్వాత ఇటువైపు వచ్చాను ఇండస్ట్రీకి. మీరు ఇండస్ట్రీకి వచ్చారు కదా, రైట్? ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చారు? అనుకున్నది రీచ్ అయ్యారా? ఇండస్ట్రీలో ఒక్కరని చెప్పలేను, చాలామందిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. అందులో నాకు ముఖ్యంగా నచ్చేది ఎన్టీ రామారావు గారు. వారంటే నేను వారి అభిమానిని. ఎన్టీ రామారావు అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా అతను చేసే పౌరాణికాలు, ఇప్పటి వరకు మన తెలుగులో అలాంటి పౌరాణిక ఆర్టిస్ట్ లేరు, ఇక ముందు ఉండరని కూడా నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా మీరు ఏ భాషలో చూసినా కూడా, మన దేశ భాషలందు అన్ని భాషలలో చూసినా కూడా ఎన్టీ రామారావుకి ఇంకొక ఆర్టిస్ట్ లేడండి. మీరు ఇండస్ట్రీలో అనుకున్న స్థాయికి రీచ్ అయ్యారా? ఇంకా రీచ్ కాలేదు. ఇంకా రీచ్ కావడానికి చాలా ఉంది. నా ప్రయత్నం అనేది నేను చేస్తూనే ఉన్నాను. నా ప్రయత్నము ఎప్పటికైనా సఫలం అవుతుందని నేను ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఏదో ఒక రోజు నా రోజు అనేది వస్తుంది. ప్రతి వారికి కష్టానికి ఫలితం ఏదో ఒక రోజు ఎక్కడో ఒక చోట దొరుకుతుందని నా నమ్మకం. తప్పకోకుండా మీ నమ్మకం నెరవేరాలని మేము కోరుకుంటున్నామండి మా ఛానల్ తరపు నుంచి. సో ఇండస్ట్రీలోనే కాకోకుండా బయట ఏమన్నా మీకు బిజినెస్లు ఉన్నాయా? బయట బిజినెస్ ఉన్నాయండి. నాకు ఐడియా బుల్లారంలో చిన్న ఫ్యాక్టరీ ఉంది, అది నడుపుకుంటూ ఉన్నాను. ఆ వ్యాపారం నడపడం వల్లనే నాకు ఇల్లు ఇవన్నీ గడుస్తూ ఉంటాయి. ఫ్రాంక్గా చెప్పాలంటే ఫ్యామిలీ వివరాలు ఏమన్నా చెప్తారా? నాకు చెప్పాలి ఫ్యామిలీ వివరాలంటే ఏముంది, అందరికి ఉండేలాగా నాకు పెళ్ళైంది, ఒక భార్య, ఒక కొడుకు, దానికి మించి ఇంకేం లేదు. కొడుకు అతనికి స్పోర్ట్స్ అంటే చాలా ఆసక్తి. అతను ముఖ్యంగా ఫుట్బాల్ అంటే అతని ఇష్టమైన గేమ్. అతను బ్రెజిల్లో స్పోర్ట్స్కి సంబంధించిన కోర్సులు కూడా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ కూడా చదివాడు. ఇప్పుడు దానికి సంబంధించిన కంపెనీలోనే అతను ఉద్యోగం చేస్తున్నాడు. ఓకే అండి, బాగా చెప్పారు. ఇండస్ట్రీలో మీరు బాధపడిన సందర్భాలు, గొడవ పడిన సందర్భాలు ఏమైనా మీ జీవితంలో వచ్చినాయా? ఇండస్ట్రీలో బాధపడిన సందర్భాలు ఉన్నాయి, గొడవ పడిన సందర్భాలు ఉన్నాయి. కానీ పెద్ద గొడవలు ఏం కావండి, మామూలు చిన్న చిన్న గొడవలే. బాధపడిన సందర్భాలు ఒకటి రెండు అని చెప్పలేవు. ఇండస్ట్రీలో బాధలు అనేటివి అందరికీ ఉంటాయి, అందరూ చూస్తూ ఉంటారు. కాకపోతే ఒక్క సంఘటన మాత్రం నేను ఏ రోజు మర్చిపోలేను. అది చెప్పాలని మేము అడిగామండి, తప్పకుండా చెప్పాలి. మీరు మా ప్రేక్షకులకి తెలియాలి. నాది మొట్టమొదటి మూవీ ఎంజాయ్ సినిమా అండి. ఎంజాయ్ సినిమాని ఆలీ తమ్ముడు ఖయ్యూమ్ని ఇంట్రడ్యూస్ చేశాను. అందులో స్టార్ కాస్ట్ అంతా చాలా బాగుంది. సినిమా ఊహించినంత రీతిలో అవుట్పుట్ రాకున్నా కూడా సినిమా పర్వాలేదు. చక్రి గారు మ్యూజిక్ ఇచ్చారు, స్టెడీక్యామ్ ప్రసాద్ గారు కెమెరామ్యాను, మర్దూర్ రాజా గారు డైలాగ్ రైటరు, అలాగే
అందులో బ్రహ్మానందం, ఆలి, ఎంఎస్ నారాయణ, తనకి ఇలా ఆర్టిస్టులు చూసుకుంటే ప్రతి ఆర్టిస్ట్ ఉన్నారండి. అన్ని టెక్నికల్లీ సౌండ్ మూవీ ఒకటి తీసిన తర్వాత రిలీజ్ రోజు అప్పట్లో నెగటివ్ ప్రింట్స్ అనేటివి థియేటర్కి వెళ్ళేవి. ఇప్పట్లాగా డిజిటల్ టెక్నాలజీ లేదు ఆ రోజుల్లో. నెగటివ్ ప్రింట్స్ వెళ్ళే రోజు అందరికీ తెలిసినట్టు ల్యాబ్లో డ్యూస్ ఉంటాయి అందరికీ, ప్రొడ్యూసర్స్కి. ఆ డ్యూస్ క్లియర్ అవుతాయనే పెట్టలు బయటకు వెళ్తాయి. అప్పుడు నేను దానికంటే 10 రోజుల ముందే శాటిలైట్ రైట్ అమ్మేశాను నేను ఒక పర్టికులర్ ఛానల్ వాళ్ళకి. అమ్మిన శాటిలైట్ పేమెంట్ ప్రసాద్ ల్యాబ్లో వాళ్ళు పేమెంట్ రిలీజ్ డేట్ రోజు ఇస్తానన్నారు. వాళ్ళు అన్న మాట ప్రకారము నిలబడలేదు. నేను పేర్లు చెప్పను కానీ వాళ్ళు పేమెంట్ రిలీజ్ డేట్కి ఇవ్వలేదు. నాకు రిలీజ్ డేట్కి అక్కడి నుంచి పెట్టెళ్ళు వెళ్ళడం చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉండే. అలాంటి పరిస్థితుల్లో రాత్రంతా పడుకోకుండా ప్రతి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి, ప్రతి రిలేటివ్ ఇంటికి వెళ్ళి నేను డబ్బులు ఎలా కలెక్ట్ చేశాను, ఏం చేశాను నాకు తెలుసది. రాత్రి నేను కొంత డబ్బు అప్పట్లో 8 లక్షలు 9 లక్షలు ఒక 2-3 అవర్స్లో కలెక్ట్ చేసి ప్రసాద్ ల్యాబ్లో కట్టి, దీనికంటే ఎక్కువ నేను కట్టలేను, నాకు శాటిలైట్ రైట్ నుంచి రావాల్సిన పేమెంట్ రాలేదు అని ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళు నాకు సహకరించి శాటిలైట్ రైట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆ రోజు మూవీ రిలీజ్ చేశాను. ఆ రాత్రి అంతా నేను పడుకోలేదు. ఆ పడుకోని రాత్రి నాకు ప్రతి రాత్రి గుర్తొస్తూ ఉంటుంది. ఓకే, మీ ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను చెప్పారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్గా ఆర్టిస్ట్గా వచ్చారు కనుక, ఈ రెండిట్లో ఏది ఎక్కువగా మీరు ఇంట్రెస్ట్ పడుతున్నారు అది మాకు ఒకసారి చెప్పాలి. ప్రొడ్యూసరా ఆర్టిస్టా, ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని ఉన్నా నేను ఎదుర్కొని ఇది అవ్వాలి అని ఏ ఈ రెండిట్లో ఏది అనుకుంటున్నారు అది మాకు సంతోషం. ప్రొడ్యూసర్గా మనకు మన కోరికలు, మనము నచ్చిన ప్రోడక్ట్ని నచ్చినలాగా తీసి ప్రజలకి ఇవ్వడం అనేది అవకాశం ఉంటుంది. ఆర్టిస్ట్గా ఒక ప్లెయిన్ పేపర్ లాగా మనం వెళ్ళాల్సి వస్తుంది. ఆర్టిస్ట్ అంటే ఒక రిక్షా క్యారెక్టర్ అంటే రిక్షా వాడిలాగా చేయాల్సి వస్తుంది. ఒక బిచ్చపోని క్యారెక్టర్ అంటే బిచ్చపోని లాగా యాక్ట్ చేయాల్సి వస్తుంది. ఆర్టిస్ట్ అనేవాడు అతని క్యారెక్టర్ ఏంటో ఆ డైరెక్టరు వాళ్ళంతా రాసి పెడతారు. ఆ పెట్టిన క్యారెక్టర్లోకి మనం ఇన్వాల్వ్ అయ్యి అలా చేయడమే ఆర్టిస్ట్. కాకపోతే ఇప్పుడున్న స్టాండర్డ్స్, ఇప్పుడున్న తీరు చూస్తూ ఉంటే చాలా మార్పులు ఉన్నాయి. నేను వెనకట ఆ రోజుల్లో ఉన్న చెన్నైలో ఇండస్ట్రీ ఉన్నప్పటి నుంచి చూస్తూ గమనిస్తూ వస్తున్నాను. అప్పట్లో చాలా తపన ఉండేది ఆర్టిస్ట్కి, నేను చేసే పర్ఫార్మెన్స్ బాగుండాలి అలా అని. ఆ రోజుల్లో ఎలా చేసేవాళ్ళో తెలుసు, ఈ రోజుల్లో ఎలా చేస్తున్నారో కూడా తెలుసు. అప్పటికిప్పటికీ చాలా మార్పు ఉంది. ఆర్టిస్ట్గా నా ఉద్దేశం ప్రకారం కరెక్ట్ కాదు, ఒక మ్యూజిక్ డైరెక్టర్గా డైరెక్టర్గా ఎదగాలని నా కోరిక. అంటే రెండిట్లో మ్యూజిక్ ఆర్టిస్ట్గా కాదు కానీ మ్యూజిక్ డైరెక్టర్గా డైరెక్టర్గా రెండు రంగాల్లో ఎదగాలనుకుంటున్నారా? ఈ రెండిట్లో ఏది కరెక్ట్ మీరు చెప్పాలి మాకు. డైరెక్టర్గా ఎదగడం కరెక్ట్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే డైరెక్టర్ అనేవాడు అతను ఏమనుకుంటాడు దానిని ప్రజలకు చూపించగలుగుతాడు. ఆ డైరెక్షన్ అనేది చాలా టెక్నికల్ టీం ఉంటుంది, గైడెన్స్ ఉంటుంది. నేను సత్యం వ్యాధి గారు నా గురువు గారు, వారి దగ్గర డైరెక్షన్ నేర్చుకున్నాను. నేను ఆ గురువు గారి ఆశీస్సుల వల్ల ఈ ఒక మంచి సినిమాని తీసి ప్రజల ముందు నేను ఒక పెద్ద గొప్ప పేరుని సంపాదించుకోవాలనేది నా కోరిక అండి. తప్పకుండా మీ కోరిక నెరవేరాలని మా ఛానల్ తరపు నుంచి మేము కంగ్రాట్ చెప్తున్నామండి. మీరు అనుకున్న రీచ్ అవ్వాలి. మీ ద్వారా ఎంతో మంది కళాకారులు ఇండస్ట్రీకి రావాలని కూడా మేము కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఒక మీరు 16 ఇయర్స్ ఏజీలోకి తీసుకెళ్తాను మిమ్మల్ని. కాలేజీకి వెళ్ళిన రోజుల్లో కాలేజీ లైఫ్ అనుభవించారు కనుక, అక్కడ ఎంతవరకు చదువుకున్నారు? మరి అక్కడ ఏదో దోమకాటు ప్రేమకాటులు అనేవి ఉంటాయి కాలేజీలు, అవి ఏమన్నా ఏదన్నా కాటు వేసిందా మిమ్మల్ని అని మా కోసం. ఇప్పుడు జొన్నలగడ్డల గారు అడిగారు, బాగానే ఉంది. దోమకాటులు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఉంటూనే ఉంటాయి అందరికి.
ఇప్పుడు కూడా ఉంటాయి. దోమలు లేని ప్రదేశం మన భారతదేశంలో చాలా కష్టం. ప్రేమ కాటలు అనేటివి నేను చదువుకున్న కాలేజ్ కానీ స్కూల్ కానీ అన్ని అలాంటి సంఘటనలు అప్పుడు జరగలేదు. ఎందుకంటే దాని గురించి ఆలోచించేవాడిని కాదు. పెళ్ళి అయిన తర్వాత ఇవన్నీ ఆలోచించాను నేను. పెళ్లికి ముందు ఇలాంటి ప్రేమలు ఇలాంటి ఏం పెట్టుకోలేదు నేను. అంతేగాని నాకు ఈ ఇండస్ట్రీలో ముఖ్యంగా ఏంటంటే నేను స్కూల్లో ఉన్నప్పటి అంటే నా చైల్డ్హుడ్లో మా ఫ్యామిలీ మెంబర్గా బిఎస్ నారాయణ గారు అని ఒక డైరెక్టర్, ఫేమస్ డైరెక్టర్ అతను. అతనికి దాదాపు 7 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అతను అతని సినిమాలు ఆ రోజుల్లో నా సమ్మర్ హాలిడేస్లో రాజారాం ఫిలిం డైరెక్టర్స్ కానీ చెన్నైకి వెళ్ళేవాడిని, వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని. అతను 16mm ప్రొజెక్టర్ ఉండేది అప్పట్లో. ఆ 16mm ప్రొజెక్టర్లో అతను తీసిన సినిమాలన్నీ నాకు చూపించేవాడు. ఆ రోజుల్లో నేను స్కూల్లో ఉన్నప్పుడు ఏవిఎం స్టూడియో, అక్కడ ఉన్న జెమినీ స్టూడియో, అన్ని స్టూడియోలు అతను తిప్పేవాడు, ఆర్టిస్టులను చూపించేవాడు, అసలు ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది అంతా చెప్పేవాడు. నాకు ఆ ప్యాషన్ అక్కడి నుంచి స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అనేది కలిగించడానికి ముఖ్య కారకులు బిఎస్ నారాయణ డైరెక్టర్ గారు. అతనిది నాకు బాగా నచ్చిన సినిమా అంటే ఉరుమ్మడి బ్రతుకులు, నిమజ్జనం ఇలాంటి రెండు కథల కథ ఇలాంటి చాలా అద్భుతమైన సినిమాలు తీశారు. అలాగే నాకు అంటే నా సొంత చెల్లెని ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి గారు, ఎక్స్ మినిస్టర్, వాళ్ళ రెండో కొడుకుని నా బావగారు, రెండో కొడుకు. ఆ పురుషోత్తం రెడ్డి గారు కూడా చివరికి మిగిలేది సినిమా తీశారు, దానికి పెద్ద అవార్డు, స్టేట్ అవార్డు, నేషనల్ అవార్డు వచ్చింది. సావిత్రి గారు అద్భుతంగా యాక్టింగ్ చేశారు. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో పురుషోత్తం రెడ్డి గారు ఒక సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి పాలిటిక్స్కి వెళ్ళారు. కాకపోతే నేను ఎంటర్ అయినప్పుడు నాకు వాళ్ళ సహాయాలు అందలేవు. బిఎస్ నారాయణ గారు నాకు ఎన్నో స్టూడియోలు తీసుకెళ్లి చూపించినప్పుడు, నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఏవిఎం స్టూడియోలో ఎన్టీ రామారావు గారిని చూడడం అనేది నా మరపురాని సంఘటన. పిల్లలందరూ పరిగెత్తుతూ ఉంటారు కదా లొకేషన్లో, నేను నాకు ఇటు పరిగెత్తుతూ ఉంటే అక్కడ ఉన్న డైరెక్టర్ పిల్లల్ని బయటకు పంపించేయండి హాల్లో నుంచి, డిస్టర్బెన్స్గా ఉందని చెప్పాడు. అప్పుడు ఎన్టీ రామారావు గారే పిలిచి, పిల్లల్ని అలా చేయవద్దు, కూర్చోపెట్టండి, వాళ్ళు చూస్తారు అని సోఫా తెప్పించి మమ్మల్ని కూర్చోపెట్టి యాక్టింగ్ చూపించారు అతను, ఎలా చేస్తున్నారు ఏంటి అని. అది అంటే ఆనందకరమైన మరపురాని సంఘటన నా ఇండస్ట్రీలో నాకు జరిగిందండి. ఓకే, మరి నేను అన్నాను కదా కాలేజీ లైఫ్లో ప్రేమ కట్టు దొంగకట్ అని, అంటే చెప్తే ఏమన్నా అనేది ఒక చిన్న ఫీల్తో దాస్తున్నారా? ఒకవేళ కాలేజీ కాకపోయినా కాలేజీలో నుంచి బయట అయినా ఎక్కడన్నా కాటేసిందా, ఎందుకు మీరు ఒకరు చెప్తే ఏమన్నా అనేది ఒక చిన్న ఫీల్తో దాస్తున్నారా అనేది మాకు. జొన్నలగంట గారు ప్రేమ కాటలోనే అయిపోయారు. ప్రేమ కాట అనేది అందరికీ ఉంటుండొచ్చు, కానీ ఇప్పుడు ఒక ఎనుగట్ నుంచి వచ్చిన సందేశాన్ని మళ్ళీ నేను చెప్తూ ఉంటాను. ఇప్పుడు ప్రేక్షకులకు ఇలాంటి విషయాలు చెప్పుకోవడం కరెక్టా కాదా ముఖ్యంగా ఆలోచించాల్సింది. రెండోది ఏంటంటే ప్రతి విషయము ప్రతి వారితో మనము చెప్పుకోలేము. జొన్నలగడ్డ గారిని తీసుకోండి ఎగ్జాంపుల్, భార్యతో కొన్ని రహస్యాలు ఉంటాయి, చెప్పని రహస్యాలు. అలాగే మీ ఫ్రెండ్స్ తో చెప్పని రహస్యాలు ఉంటాయి. కాకపోతే మీ మొత్తం మీకున్న అనుభవము, ప్రేమలు అన్ని చెప్పేది ఎవరికంటే చాలా దగ్గరగా నమ్మకస్తులు ఉన్న ఫ్రెండ్స్ కి చెప్తారు. రైట్. అలా మా ఈ ప్రేక్షకుల్లో ఎవరైనా నాకు దగ్గర అంత దగ్గర అయినప్పుడు వాళ్ళకి పర్సనల్ గా చెప్పగలుగుతాను, కానీ ఇలా ఛానల్లో చెప్పడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పర్సనల్ గానే మీరు చెప్తారు, తప్పకుండా చెప్తాను. సరేనండి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ గా ప్రొడ్యూసర్ గా ఎంతవరకు గుర్తింపు తెచ్చుకున్నారు, ఇకపై ఎంతవరకు తెచ్చుకోవాలనుకుంటున్నారు, ఈ గుర్తింపు వచ్చిన తర్వాత సమాజ సేవ ఏదైనా చేయాలనుకుంటున్నారా? భారతదేశం అంటే ఎంతో మంది పేదరికం అనేది ఉంది, ధనవంతులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మీరు అనుకున్నది రీచ్ అయిన తర్వాత ఏదైనా సమాజ సేవ చేయాలనుకుంటున్నారా? మీ నుంచి మీరు ఏదైనా సమాజానికి సమాజ సేవ చేయడానికి చాలా మంది ఉంటారు,
సేవ చేయడానికి ముఖ్యంగా ఇచ్చే గుణం అనేది ఉండాలి. ఈ భూమిలో పుట్టిన ప్రతి వాళ్ళు ఇవ్వడం అనేది నేర్చుకోరు, తీసుకోవడం అనేది చాలా నేర్చుకుంటారు. పని చేసినా డబ్బు కొరకే, ఏది చేసినా మూలం ఏదో కారణం ఉంటుంది. వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమంలో ఒక మూలం అనేది ఉంటుంది. వాళ్ళకు కావాల్సింది వాళ్ళు తీసుకోవడానికే పనిచేస్తారు. ఇచ్చేవాడిని చెయ్యప్పుడు పైన ఉంటుంది, తీసుకునేవాడిని చెయ్యప్పుడు కింద ఉంటుంది. మనము ఇచ్చేవాళ్ళం అయితే చాలా సంతోషం, కానీ ఆ స్తోమతలో మనని భగవంతుడు పెట్టాలి. మనము ఇవ్వాలని అనుకుంటాము, ఇవ్వడం వల్ల మనకు ఆనందం కలుగుతుంది, మన ఆనందము మనకు ముఖ్యం. అయితే ఎంతమంది గొప్ప వాళ్ళు ఉన్నా కూడా చనిపోయేటప్పుడు వాళ్ళతో ఆస్తి రాదు, భూమి రాదు, ఇల్లు రాదు, ఏమి రాదు అని తెలుసుకున్నాక కూడా వాళ్ళు సమాజానికి ఏమీ ఇవ్వరు, చనిపోయే ముందు కూడా ఏమీ ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే వాళ్ళకి ఇంకా ఆశ, పిల్లలకి కొడుకులకి వాళ్ళకే చెందాలి, ఇంకా వేరే ఎవరికి చెందుద్దని. ఇలాంటి ఆశలో ఉండి ఇలాంటి కోరికలతో ఉన్న ఈ ప్రపంచంలో మనం ఉన్నాం. సమాజ సేవ అనేది చేయడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు వరంగల్లో మా ఊరు, ఊరిలో 2 ఎకరాలు ఇల్లు, ఇంట్లో వరంగల్కి 8 కిలోమీటర్ల దూరంలో మా ఊరు, ఇంట్లో ఇల్లు, వ్యవసాయము అన్నయ్య చేయనన్నాడు. ఆయన ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసి తర్వాత అమెరికా వెళ్ళిపోయాడు. నేను వ్యవసాయం చేయనని చెప్పాను. తాతగారు వ్యవసాయం, నాన్నగారు కార్డియాలజిస్ట్. ఇప్పుడు వ్యవసాయం చేయనప్పుడు ఆ ఇల్లు ఎందుకు ఊర్లో అని ఆలోచించి ఆ ఇల్లుని ఆ ఊరికి, స్కూల్కి ఇచ్చేశారు. కంగ్రాచులేషన్స్ అండి, మా ఛానల్ తరఫున హార్ట్ ఫుల్లీ కంగ్రాచులేషన్స్ మీకు అంత త్యాగం చేసినందుకు. అయితే ఇప్పుడు నాన్నగారు చేసింది ఒకటి, అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి నాకు నేను కూడా చనిపోయే ముందు సమాజానికి ఏమైనా చేయాలని కోరిక ఉంటుంది. తప్పకుండా సమాజానికి నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను. నేను ఇప్పుడు లయన్స్ క్లబ్లో ఒక మెంబర్గా ఉంటూ సహాయాలు చేస్తూ ఉంటాను. నా ఫ్రీ టైం అంతా సోషల్ సర్వీస్లోనే స్పెండ్ చేస్తూ ఉంటాను. అదే అందు గురించి అడిగాను. ఇప్పుడు మీ ఫాదర్ అంత త్యాగం చేశారు కనుక, ఆ ఫ్యామిలీ నుంచి వచ్చారు కనుక, సినిమా పరిశ్రమలో అనుకున్నది రీచ్ అయితే మీరు సమాజానికి ఏమన్నా చేయగలరనే ఉద్దేశంతో అడిగాము. సినిమా పరిశ్రమలో అనుకున్నది రీచ్ అవ్వడం అనేది కేవలం పేరు ప్రఖ్యాత వరకు ఏమో చెప్పలేము. కాలానుకూలంగా మీరు అనుకున్నది రీచ్ అయిన తర్వాత చేస్తారా లేదనేది మేము తెలుసుకున్నాం. మీరు చెప్పారు తప్పకుండా, తప్పకుండా చేస్తానన్నందుకు మీకు మరొకసారి కోరికలు ఉన్నాయండి. ఇలా చేయాలి అనేది ప్రతి వాళ్ళకు ఉంటాయి కాబట్టి కొంత కోరిక. ఆ కోరికలు ఏమిటి, ఏమిటో మా ప్రేక్షకులు కూడా ఒకసారి తప్పకుండా చెప్తానండి. ఈ మెంటల్లీ ఛాలెంజ్ పీపుల్ ఉంటారు, అంటే పుట్టినప్పటి నుంచి మతి పెరగకపోవడం, అలాంటి వాళ్ళు ఒక పరివారంలో పుట్టినాక వాళ్ళకి తల్లిదండ్రులు ఉద్యోగం చేసేవాళ్ళు. సపోజ్ తండ్రి ఉద్యోగం చేస్తూ ఉన్నాడంటే తల్లి అయినా తండ్రి అయినా 24 అవర్స్ వాళ్ళని అటెండ్ కావాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజుల్లో. ఎందుకంటే ఏ క్షణాన ఏం చేస్తాడో తెలీదు, అది మెచ్యూరిటీ తక్కువ ఉంటుంది, అతను ఏమి చేయలేడు. ఉద్యోగం చేసే తల్లిదండ్రులు కూడా ఉద్యోగాన్ని వదిలేసి కేవలం పిల్లల కోసమే బ్రతికే వాళ్ళని కూడా చూశాను నేను. వాళ్ళ సంపాదన ఏమీ లేకుండా అతన్ని చూసుకుంటూ ఎలా గడుస్తున్నారు, ఎలా వాళ్ళ జీవితాన్ని ముందుకు సాగుతుందనేది పెద్ద సమస్య. అలాంటి వాళ్ళకి రెసిడెన్షియల్ మెంటల్లీ ఛాలెంజ్ వాళ్ళకి స్కూల్ పెట్టాలి, కాలేజ్ ఉండాలి. అక్కడ వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని అక్కడ పెడితే రెసిడెన్షియల్లో చూసుకునే స్టాఫ్ అందరూ ఉంటారు. దాన్ని వాళ్ళు ప్రతి శనివారం ఆదివారం వచ్చి వాళ్ళ పిల్లలతో సమయం గడుపుకుంటూ మిగతా సమయంలో వాళ్ళు చేసే ఉద్యోగాలు నిర్వహించుకోవచ్చని అలాంటి ఆలోచన నాకుంది. ఎందుకంటే అలాంటి తల్లిదండ్రులకి బాధ లేకుండా వాళ్ళ పిల్లలని జాగ్రత్తగా వాళ్ళ తల్లిదండ్రులు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది చేస్తామని నా కోరిక. అది డబ్బుతో, చాలా కోట్ల డబ్బుతో కూడిన విషయం అది. అలాంటి పని చేయాలంటే ఆ స్థాయికి ఎదగాలి నేను, అంత డబ్బు రావాలి. వచ్చినప్పుడు తప్పకుండా సమాజానికి ఈ పని చేసి చూపిస్తాను. మీరు ఆ స్థాయికి ఎదగాలని, అంత డబ్బు రావాలని, మీరు అనుకున్న పని చెయ్యాలని మేము కోరుకుంటున్నామండి. సరే, మీరు ఇద్దరు పిల్లలు అన్నారు. ఒకరు ఒకరు ఐఎమ్ సారీ ఒకరు
మీ తర్వాత ఇండస్ట్రీకి వారిని వారసత్వంగా ఇవ్వాలనుకుంటున్నారా? లేదండి, ఆయన ఇంట్రెస్ట్ ఏది ఉంటే అది చేయాలనుకుంటున్నారు? లేదండి, అలాంటి కోరిక ఏం లేదు. ఎందుకంటే పిల్లలు అనేది వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా ఉంటే అలా వెళ్ళాలి. అతనికి స్పోర్ట్స్ లో ఎక్కువ ఇంట్రెస్ట్, ఫుట్బాల్ ఎక్కువ ఆడుతూ ఉంటాడు. ఫుట్బాల్ కోర్స్ చేశాడు, ఇక్కడ ఇక్ఫై లో బీబీఏ చేశాడు, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ యూరోప్ లో చేశాడు అతను ఫుట్బాల్ కోర్స్ గురించి. ఫుట్బాల్ కి సంబంధించిన కంపెనీలోనే పనిచేస్తున్నాడు. అతని డైరెక్షన్ వేరు, ఆటల్లో ఆసక్తి ఉంది, ఆటలకు సంబంధించిన దాంట్లో ఉన్నాడు. అది కూడా ఒక కళారంగమే, అలాంటిదే. కాకపోతే ఆయన రంగం అనేది వేరు. అతను ఫోర్స్ చేసుకుంటూ ఇటువైపు తీసుకురావడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఓకే, సంతోషం. ఫోర్స్ చేయమని అట్లేదు. మీరు ఎప్పటి నుంచో డ్రీమ్స్ లో ఉండి ఇండస్ట్రీకి వచ్చి కష్టపడుతున్నారు కనుక మీ వారసత్వానికి ఇవ్వగలరా అని అడిగాము. సరే, చివరి మీకు ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు రాబోయే తరం వారు ఇండస్ట్రీకి వస్తున్నారు, వారికి మీ అనుభవాలు, మీ సలహా ఆ రాబోయే తరం వారికి ఏమి చెప్తారు మా ఛానల్ ద్వారా? రాబోయే తరం వాళ్ళకి చాలా ఉన్నాయండి. అంటే ఇప్పుడు టెక్నాలజీ, ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీలో ఇప్పుడు ఉన్నాం. ఓటీటీ, ఏటీటీ ఇక్కడి వరకు వెళ్ళిపోయాం మనం. రాబోయే కాలంలో జరగబోయేది నేను ఊహించుకుంటే నా ఊహ ఏంటో చెప్తాను. చెప్పండి. థియేటర్ అనేది రాబోయే కాలంలో థియేటర్స్ అనేటివి ఉండవండి. ఉంటే మాత్రము ఒక రకమైన థియేటరే ఉంటుంది. అది అలాంటి థియేటర్ వస్తుందని నేను అనుకుంటున్నాను. లైవ్ థియేటర్ అంటే, లైవ్ థియేటర్ అంటే ఇప్పుడు మనము 3D చూస్తున్నాం కదా. 3D ఒక ఫ్రంట్ లో స్క్రీన్ ఉంటుంది, ఆ స్క్రీన్ నుంచి మన వైపు మనం నిజంగా చూస్తున్నట్టు అవపడటం అలాంటివి జరుగుతూ ఉంటుంది, లేకుంటే మన వెనుకలకు అలా వెళ్తుంది. అయితే ఇప్పుడు మ్యూజిక్ సౌండ్కి వచ్చినప్పుడు వెనుకట రైట్ అండ్ లెఫ్ట్ కే స్పీకర్స్ ఉండేటివి, ఇప్పుడు 360 degrees సరౌండ్ స్పీకర్స్ అని అలాంటివి వస్తున్నాయి. సరౌండ్ స్పీకర్స్ అంటే మన సీలింగ్ లో కూడా ఉంటాయి, ఇంకా కింద కూడా పెట్టాలి, పెట్టట్లేదు. ప్రతి సీట్ కింద కూడా స్పీకర్ వస్తుంది, తర్వాత సైడ్స్కి వస్తున్నాయి అలాంటి బ్యాక్ ఫ్రంట్ స్పీకర్స్ అన్నట్టు. 360 degrees సరౌండ్ ఎలాగైతే ఉందో మీకు 360 degrees ఇప్పుడు 4D ఎఫెక్ట్స్ అంటున్నారు. కూర్చున్న సీట్ కదలడము, అక్కడ వర్షం సీన్ వస్తే కింద జల్లులు పడడము, అలాంటి ఎఫెక్ట్స్తో చూపించడం. ఇంకా ఎదుగుతుంది, ఇంకా టెక్నాలజీ ఎలా వెళ్తుందంటే సీలింగ్ ముందు పక్కలకి వెనకకి అన్ని వైపులా స్క్రీన్ ఉంటుంది, ఒక ఫ్లోర్ తప్ప అన్ని వైపులా 3D ఎఫెక్ట్స్ వస్తూ ఉంటుంది. మీరు రియాలిటీ, ఒక మహాభారత యుద్ధం ఉంటే యుద్ధంలో మధ్యలో మిమ్మల్ని కూర్చోపెడితే లెఫ్ట్ సైడ్ నుంచి బాణం వేస్తుంటే అటొక స్క్రీన్ ఉంటుంది, రైట్ సైడ్ వాటి ఇటొక స్క్రీన్ ఉంటుంది. అలాగా 360 degrees స్క్రీన్ 3D ఎఫెక్ట్ తోటి వచ్చేటిది ఫ్యూచర్ టెక్నాలజీ. అంతవరకు ఎదగాలి. ఇప్పుడు ఫ్యూచర్ టెక్నాలజీ, దాని మీద రీసెర్చెస్ చేయాలి, రావాలి. అలాంటి టెక్నాలజీ వచ్చినప్పుడు మళ్ళీ ఆడియన్స్ని అలాంటి థియేటర్స్కి పుల్ చేయగలుగుతారు. ఇప్పుడున్న థియేటర్స్ మాత్రము 2D ఈ సింగిల్ స్క్రీన్ 3D సరౌండ్ మ్యూజిక్స్ ఇవి అట్రాక్ట్ చేస్తాయి. కానీ ఇఫ్ రాబోయే కాలంలో హోమ్ థియేటర్స్ వచ్చేస్తాయి, ఇంట్లోనే 3D ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి, ఇంట్లోనే అన్ని చూస్తారు, థియేటర్కి వెళ్ళే అవకాశం ఉండదు. థియేటర్కి వెళ్ళాలంటే ఇంత హై ఎండ్ టెక్నాలజీ మనం తీసుకొచ్చి ఆ హై ఎండ్ టెక్నాలజీకి వెళ్ళినప్పుడే మళ్ళీ ఆడియన్స్ని థియేటర్కి పుల్ చేసే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో. ఓకే, ఆడియన్స్కి మంచి మెసేజ్ ఇచ్చారు. అంటే ఇండస్ట్రీకి రాబోయే వాళ్ళకి నేను అడిగేది మిమ్మల్ని, ఇండస్ట్రీ రాబోయే వాళ్ళకి సలహా ఏంటి? ఇప్పుడు రాబోయే టెక్నాలజీ గురించి, ఆడియన్స్ గురించి చెప్పారు. ఇండస్ట్రీకి ఇప్పుడు మీరు ఎలా డ్రీమ్స్ లో ఉండి ఇండస్ట్రీకి వచ్చి ఆర్టిస్ట్గా, డైరెక్టర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా ఎలా ఉన్నారు, అట్లాగే కొంతమంది స్కూల్ డేస్ నుంచే డ్రీమ్స్ లో ఉంటుంటారు, వాళ్ళ రాబోయే వాళ్ళకి మీ సలహా ఏమిటి? ఇండస్ట్రీకి రాబోయే వాళ్ళకి సలహా అంటే చాలా కష్టం అండి. ఎందుకంటే ఒక్కొక్కరు సలహా చెప్పాలి. 24 crafts లో ఒక్కొక్కరు ఒక్కొక్క క్రాఫ్ట్ ని ఎన్నుకుంటారు. అది వాళ్ళు ఎన్నుకునే క్రాఫ్ట్ ని బట్టి వాళ్ళ అనుభవం ఉంటుంది. కొంతమంది మేకప్ ఆర్టిస్ట్ గా వస్తారు, కొంతమంది డైలాగ్ రైటర్ గా వస్తారు, కొంతమంది లిరిక్ రైటర్ గా వస్తారు, కొంతమంది స్టోరీ టెల్లర్స్ గా, స్టోరీ రైటర్స్ గా వస్తారు, కొంతమంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటారు, కొంతమంది మ్యూజిక్ కనల్ గా ఉంటారు, కొంతమంది ఆర్టిస్ట్ అనుకుంటారు. ఆర్టిస్ట్ లో కూడా మళ్ళీ రకరకాలు, జూనియర్ ఆర్టిస్టు, డైలాగ్ ఆర్టిస్టు, సీనియర్ ఆర్టిస్టు, ఆర్టిస్టులు
మళ్ళీ వాళ్ళకి వేరే వేరే అసోసియేషన్స్ యూనియన్స్, ఇలాంటి ఎన్ని క్రాఫ్ట్స్ ఉన్న స్టిల్ ఫోటోగ్రాఫర్ కూడా ఒక యూనియనే. మరి అది ఈ ఇలాగ కెమెరా సినిమాటోగ్రఫీ దానికి ఒక యూనియన్, ఇలా రకరకాల ఫీల్డ్స్ ఉన్నాయి. రావాలనుకునే వాళ్ళు కేవలం ఆర్టిస్ట్ 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 అనుకుని వస్తే చాలా తక్కువ సక్సెస్ ఉంటుంది. ఆర్టిస్ట్లో కాంపిటీషన్ ఎక్కువ, 100 మంది వస్తే ఒక్కరు క్లిక్ అవుతారని చెప్పొచ్చు మనం. 100లో ఒకరు మీరు కావాలంటే అది చాలా కష్టమైన పని. ఆర్టిస్ట్గా ఇప్పుడున్న కాంపిటీషన్లో మీకు ఎదగాలనుకుంటే మాత్రం చాలా కష్టం. కాంపిటీషన్ ఎలా ఉందంటే, ఒక క్యారెక్టర్ అంటే వాళ్ళకి 20-30 ఫోటోలు వస్తూ ఉంటాయి, లేకుంటే ఒక జూనియర్ ఆర్టిస్ట్ అతను పిలిస్తే 500 ఫోటోలు ఇస్తాడు, మీరు సెలెక్ట్ చేసుకోండి అంటారు. ఆర్టిస్ట్గా పిలుగుతామంటే ఒక క్యారెక్టర్ ఉంది కొత్త వ్యక్తి కావాలని అంటే 50 ఫోటోలు 100 ఫోటోలు కూడా వస్తాయి. మీరు ముంబైకి వెళ్తే నేను ఒక చిన్న క్యారెక్టర్ కోసం ఒక సినిమాని ముంబైకి వెళ్ళి సెలెక్ట్ చేస్తామంటే 600 ఫోటోలు నా ముందు పెట్టాను. ఆ 600 ఫోటోల నుంచి ఒక్కటి ఎన్నుకోవాలి నేను. అది టఫ్ జాబ్, అంటే అంత కాంపిటీషన్ ఉంది ఆర్టిస్ట్గా. అదే మీరు వేరే ఫీల్డ్స్ తీసుకోండి, మ్యూజిక్ వస్తే కాంపిటీషన్ తక్కువ ఉంది, సినిమాటోగ్రాఫీకి వస్తే కాంపిటీషన్ తక్కువ ఉంది. మీరు ఇలాంటి మీరు ఎన్నుకునే ఫీల్డ్ని పట్టు ఉంటుంది. ఆర్టిస్ట్గా పైకి రావాలంటే టాలెంట్ తోటే రావాలి, బ్యాక్గ్రౌండ్ తోటి రావాలి. బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి సులభము, టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా కష్టాలు పడాల్సిందే. 10 మంది వస్తే ఒక్కడు సక్సెస్ అవుతాడు, ఎవరు పడితే వాళ్ళు సక్సెస్ కారు. కాకపోవడానికి ఎన్నో కారణాలు, అవన్నీ వివరంగా చెప్పాలంటే కష్టం. సినిమా కష్టాలు అంటారు కదా, సినిమా కష్టాల్లో ఒక కష్టం ఏంటంటే తీయడం ఒక ఎత్తు అవుతే రిలీజ్ చేయడం ఒక ఎత్తు. రిలీజ్ కావడానికి ఎత్తు ఏంటంటే ఫలానా వాడి సినిమా కొత్త హీరో కొత్త వాడని అంటే ఆ సినిమా రిలీజ్ అవ్వడం చాలా కష్టం. దానికి ఉండే ప్రాబ్లమ్స్ దానికి ఉంటాయి. దాని అంటే సరి అయిన థియేటర్లు దొరకకపోవడము, సరి అయిన ప్లేసుల్లో పడకపోవడము, మంచి సినిమా ఉన్నా కూడా నడవకపోవడము. కారణం ఏంటి, మంచి థియేటర్లో పడకపోవడము, మంచి మల్టీప్లెక్స్లో రాకపోవడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒక ఆర్టిస్ట్గా సినిమా తీయడం ఒకటే ఎత్తుగా పెట్టుకోవద్దు. సినిమా తీసే ప్రతి ప్రొడ్యూసర్ సినిమా తీసింది రిలీజ్ చేయగలిగే సత్తా ఉండాలి. రిలీజ్ చేయగలిగితేనే సినిమా తీయాలి, లేకపోతే సినిమా తీయడం వేస్ట్. ఓకే, ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే సినిమా పరిశ్రమలో 24 క్రాఫ్ట్స్ లో ఆర్టిస్ట్ గా కష్టం, కడవా వేరే టెక్నీషియన్స్ గా అయితే అవకాశాలు ఎక్కువ ఉండి డెఫినెట్ గా ఎక్కువ ఉంది అని మీరు చెప్తున్నారు. అది ఇప్పుడు ఈ ఆర్టిస్ట్ గా కష్టం అంటున్నారు కదా, 100లో 1% ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఈ 99% సక్సెస్ కాలేదంటున్నారు కదా, ఒకవేళ 50% అన్నా సక్సెస్ అవడానికి మీ దగ్గర ఏమైనా సలహా ఉందా వాళ్ళకి? 50% సక్సెస్ కావడానికి సలహా అంటే చెప్పగలుగుతాను, మంచి ఇన్స్టిట్యూట్ కి వెళ్ళాలి, మంచి ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి మంచిగా ట్రైన్ అవ్వాలి. మీలో అందరిలో లేనిది మీలో ఉన్న టాలెంట్ ని మీరు ఎగ్జిబిట్ చేయాలి. ఇప్పుడు అందరిలా మీరుంటే అందరిలో ఒకరు మీరుగా ఉంటారు. నేను డిఫరెంట్ గా చేయగలుగుతాను, అందరు వేరు నేను వేరు అనేది స్క్రీన్ మీద నిరూపించుకోగల. అలా నిరూపించుకునే వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అలా నిరూపించుకుంటే 100కి 50% సక్సెస్ అంటారు. 50% వాళ్ళు చేయలేరండి. ఎందుకు చేయలేరంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళారనుకోండి, కొన్ని కొన్ని యాక్టింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అందులో న్యూస్ పేపర్ చదవమంటారు. న్యూస్ పేపర్ చదవడం వల్ల యాక్టింగ్ రాదు. దానిలో ఎన్నో ఫియర్స్ ఉంటాయి. కెమెరా ఫియర్ ఉంటుంది, స్టేజ్ ఫియర్ ఉంటుంది, మైక్ ఫియర్ ఉంటుంది. ఆ ఫియర్స్ అనేటివి ఎంత ట్రైన్ అయిన వాళ్ళు కూడా, నేను వాళ్ళు అక్కడికి వచ్చే వరకు వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇవ్వలేరు. ఆ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి పైకి రాలేరు. అయితే ఎక్స్పోజర్ ఎక్కువ ఉండాలి. ఎక్స్పోజర్ ఎక్కువ ఉండాలి అంటే కెమెరా ఎక్స్పోజర్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఏమవుతుంటే, ఇప్పుడు యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో దే ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు కెమెరా, అంటే వాళ్ళు కెమెరా ముందు ఎక్స్పోజ్ కారు. వాళ్ళు కేవలము ఎదురుగా నిల్చొని యాక్టింగ్ నేర్పిస్తారు అంతేగాని, కెమెరా ముందు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా ప్రవర్తించాలి, కెమెరా అంటే ఏ యాంగిల్లో ఉంటే బాగుంటారు, ఏ యాంగిల్ మీకు కరెక్ట్, ఏ యాంగిల్ రాంగ్, ఇవన్నీ వాళ్ళు ట్రైన్ చేయరు. వాళ్ళు ట్రైన్ చేసేది ఎక్కడి వరకు అంటే యాక్టింగ్ వరకే. మీకు ఏడవడం వస్తుందా, నవ్వడం వస్తుందా, ఇలాంటివి నేర్పిస్తూ ఉంటారు. ఇలాంటివి నేర్చుకొని కెమెరా ముందు వచ్చినప్పుడు, నా సెకండ్ మూవీలో కూడా నేను చూశాను,
కెమెరా ముందు వచ్చినాక పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు. ఎందుకు కారణం అంటే కెమెరా ఫియర్. 100 మంది ముందు చేయమంటే చేయలేకపోతారు. క్లాస్ రూమ్ లో 10 మంది 20 ముందు చేయమంటే చేయగలుగుతారు వాళ్ళు. 100 మంది ముందు మీరు 100,000 మంది ముందు కూడా అదే పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఆ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతారు. ఆ ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్. మీరు కరెక్ట్ ప్లేస్కి వెళ్ళి కరెక్ట్ ట్రైన్ అవుతే కరెక్ట్ పర్ఫార్మెన్స్ మీరు ఇవ్వగలిగితే సక్సెస్ అవుతారు. మీరు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ. మీరు కరెక్ట్ ప్లేస్కి వెళ్ళి కరెక్ట్ ట్రైన్ అవుదాం అనుకుంటే ఆ ప్లేస్లో ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సపోజ్ ఎగ్జాంపుల్, పెద్ద పెద్ద స్టూడియోస్ ఉన్నాయి. రామానాయుడు స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, యాక్టింగ్ కోర్సెస్ పెట్టారు. 10 లక్షల్లో ఫీజులు ఛార్జ్ చేస్తున్నారు. అంత ఫీజు కట్టిన వాళ్ళు కెమెరా ముందు ఫియర్ ఉండొచ్చు. ఎక్స్పోజర్ లేదు వాళ్ళకి. క్లాస్ రూమ్ ఎక్స్పోజరే ఉంది వాళ్ళకి. క్లాస్ రూమ్ ఎక్స్పోజర్లో ఆ రూమ్లో యాడ్ చేస్తారు. కెమెరా ఎక్స్పోజర్ వేరే ఉంటుంది, క్లాస్ రూమ్ ఎక్స్పోజర్ వేరే ఉంటుంది. క్లాస్ రూమ్లో లైటింగ్స్ ఉండవు, లైట్ని ఫేస్ చేయడం ఉండదు. తర్వాత కెమెరా ముందు వాళ్ళ చెప్పే యాక్షన్ అన్నప్పుడు యాక్షన్ పర్ఫార్మెన్స్ ఉండదు. అది కట్ చెప్పక ముందే వాళ్ళు క్యారెక్టర్ నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. మిస్టేక్స్ చాలా ఉంటాయి ఇలాంటి. అంటే ఆ కెమెరా ఫియర్ అనేది లేని వాడు పర్ఫార్మెన్స్ నేర్చుకొని కెమెరా ముందు వచ్చినప్పుడు కూడా సేమ్ పర్ఫామ్ చేయగలిగిన వాడే సక్సెస్ అవుతాడు. అలాంటి వ్యక్తులు చాలా తక్కువ మంది. మంచి సలహా ఇచ్చారు ఆడియన్స్ కి. ఇన్స్టిట్యూట్ చేసిన కెమెరా ఫీలింగ్ ఉన్న, మైక్ ఫీలింగ్ ఉన్న, స్టేజీ ఫీలింగ్ ఉన్న వాళ్ళు రాణించలేరు అనేది మీరు మంచి సలహా ఇచ్చారు. కరెక్ట్ అండి. అంటే ఇందులో ఏంటంటే ఇప్పుడు ఇన్స్టిట్యూట్ కి వెళ్తారండి, ఇన్స్టిట్యూట్ లో వాళ్ళకి మైక్ ఉండదు, కెమెరా ఉండదు, బాడీ లాంగ్వేజ్ ఉండదు. సపోజ్ నేను ఇక్కడ నిల్చున్నాను, అక్కడ కెమెరా ఉంది, మధ్యలో చెయ్యి ఇలా పెడితే నా ఫేస్ కవర్ అవుతుంది. ఆ ట్రైనింగ్ ఉండదు. ఎలా నడవాలి, ఎందుకు ఎలా నడవాలి, కెమెరా ఎక్కడుంది, మీ ఏ యాంగిల్లో నడవాలి, ఏ యాంగిల్లో ఉండాలి, ఇవన్నీ ట్రైనింగ్స్ ఉండవు. కేవలం ఏడవడము, నవ్వడము, నవ్వించడము, డైలాగ్ చెప్పడము ఇలాంటివి ట్రైన్ చేస్తూ ఉంటారు. ఆ పేపర్లు చదవడము ఇలాంటివి ట్రైన్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ట్రైనింగ్ కొంతవరకు అది తప్పు అని నేను అన్నాను. అది బేసిక్స్, అవి అవన్నీ రావాలి. వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి కెమెరా ఎక్స్పోజర్ ఉండాలి. కెమెరా ఎక్స్పోజర్, కెమెరాలు ఇప్పుడు ఏమి డిజిటల్ కెమెరాస్ ఉన్నాయి కదా, కెమెరా పెట్టండి, లైటింగ్ పెట్టండి, షూటింగ్ లో ఎలా ఉంటుందో ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయండి, ఆ అట్మాస్ఫియర్ లో షూట్ చేయండి, వాళ్ళు చేసిన మిస్టేక్స్ ప్లే చేసి చూపించండి, ప్లే చేసి మీరు ఈ మిస్టేక్ చేశారు రిపీట్ చేయొద్దని చెప్పండి, నెక్స్ట్ డే మళ్ళీ షూట్ చేయండి, మళ్ళీ ఆ రిపీట్ లేకుండా మిస్టేక్ ని రెక్టిఫై చేయండి, అలా ట్రైన్ చేయండి. అలా ఒక్కొక్క ఆర్టిస్ట్ ని ట్రైన్ చేయాలంటే చాలా టైం పడుతుంది, అది కష్టమైన పని. అందుకని ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇప్పుడు ఈ బిజినెస్ లాగే ఆలోచిస్తున్నారు. ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏంటి, ఇన్ని లక్షలు కట్టు, ఇంత టైము, నీకు ఈ కోర్స్ అయిపోతుంది, సర్టిఫికెట్ ఇస్తాను. బయటకు వచ్చాక ఏమంటారు, పలానా ఇన్స్టిట్యూట్ లో నేను చేసుకున్నాను, ఇంత ఫీజు కట్టాను, నాది ఇది. ఆ సర్టిఫికెట్ పట్టుకొని యాక్టింగ్ ఇవ్వరాదు, పర్ఫార్మెన్స్ మీదనే ఉంటుంది. ఎంత ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ ఉన్నా కూడా ఈ రోజు పెద్ద పెద్ద డైరెక్టర్లు వాళ్ళ ఆఫీసులలో కెమెరాలు పెట్టుకుంటున్నారు. వాళ్ళ ఆర్టిస్ట్ వచ్చినాక నువ్వు పర్ఫామ్ చేసి చూపించు, నీ పర్ఫార్మెన్స్ బాగుంటే నేను అప్పుడు సెలెక్ట్ చేస్తాను అని అంటున్నారు. వాళ్ళు ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినాక మళ్ళీ కెమెరా పెట్టి ఎందుకు పర్ఫార్మెన్స్ ఇవ్వమంటున్నారు, కారణం ఏంటంటే వాళ్ళకి నమ్మకం లేదు. సీన్ పేపర్ ఇస్తారు, ఆ సీన్ పేపర్ లో ఉన్న డైలాగ్ చెప్పమంటారు. ఎందుకు చెప్పమంటారు ఆ సీన్ పేపర్ డైలాగు, వాళ్ళకి కావాల్సింది ఆ సీన్ పేపర్, ఆ డైలాగ్. ఆ డైలాగ్ చెప్పి నువ్వు కరెక్ట్ గా చెప్పగలిగితే నీకు క్యారెక్టర్ ఇస్తాను, లేకపోతే ఇవ్వనంటారు. ఎందుకు అంటున్నారు, ట్రైన్ అయి వచ్చాడు కదా మరి ఆర్టిస్ట్, 1,000,000 లక్షలు ఖర్చు పెట్టే ట్రైన్ అయ్యాడు కదా. ట్రైన్ అయిన వానికి కూడా ఇది చదివి చెప్పాలంటే కరెక్ట్ అయినా కాదు. ఇక్కడ ఒక చిన్న విషయం, ఇన్స్టిట్యూట్ గా ట్రైన్ అయినా స్టేజ్ నటుడైనా వాళ్ళకంటూ ఒక విజన్ ఉంటుంది ఒక క్యారెక్టర్ మీద. అందు గురించి ఆ పేపర్ ఇచ్చి మనకు అనుకున్న దాన్ని ఇవ్వగలడం లేదని వాళ్ళు టెస్ట్ చేసుకుంటున్నారేమో, అది మనం ఎందుకు అనుకోకూడదు. కరెక్ట్, వాళ్ళు అనుకున్నది కావాలని టెస్ట్ చేసుకుంటున్నారు. సపోజ్ రామానాయుడు స్టూడియో నుంచి 5 లక్షలు కట్టి ట్రైన్ అయ్యాడు, నేను 5 లక్షలు కట్టాను, నా సర్టిఫికేట్ ఇది అంటాడు, మరి క్యారెక్టర్ ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు మళ్ళీ చేయమంటున్నారు, ట్రైనింగ్ అయ్యాడు కదా. అది ఇప్పుడు మీరే అన్నారు కదా, అక్కడ ఒక పేపర్ ఇస్తారు, డైలాగ్ చెప్పిస్తారు, కామెడీనా ట్రాజెడీనా సీరియస్నెస్ మూడు చెప్తారు. ఇక్కడ వీళ్ళు చెప్పింది ఇది, అక్కడ డైరెక్టర్ గారు అనుకునేది ఒకటి, అది మనకి ఇవ్వగలడా లేదా, ట్రైనింగ్ అయ్యాడు స్టేజ్ నటుడే ఓకే,
వెల్ అండ్ గుడ్. ఆ మనకు కావాల్సింది ఇదే అనే ఆ ఉద్దేశంతో వాళ్ళకి పేపర్ ఇచ్చి కానీ మనకు దగ్గరగా ఉంటే మనం తీసుకుందాం లేదంటే డిజెక్ట్ చేద్దాం అనుకోవచ్చుగా. ఎగ్జాక్ట్లీ, మీరు అనుకున్నది ఏంటంటే ఆ సర్టిఫికెట్ లక్షల కోర్స్ అయినా కూడా వాళ్ళకి నమ్మకం లేదు. ఓకే, అనేది అది. ఓకే సార్, ఇప్పుడు అన్ని లక్షలు కట్టి కోర్స్ కెళ్ళినా కూడా దాని నమ్మకం లేదు, మా టెస్టింగ్ మేమే చేస్తామని అంటున్నారు. సరే, ఆ టెస్టింగ్ చేయడం వల్లనే కదా అది కోర్స్ కరెక్ట్ రాంగ్ అనేది డెసిషన్. ఇప్పుడు వచ్చే ఆర్టిస్ట్లకు కూడా ఏంటంటే గైడెన్స్ లేదండి, ఎక్కడ యాక్టింగ్ చేసుకోవాలి, ఎక్కడ ఇప్పుడు యాక్టింగ్ ఓ ప్యాషన్ నేర్చుకోవాలనుకుంటాడు, ఎక్కడికి వెళ్ళి నేర్చుకుంటాడు ఏమి తెలియదు, ఎవరినో అడుగుతాడు, వాళ్ళు ఏదో సజెషన్ చెప్తారు, ఫాలో అవుతాడు, వెళ్ళిపోతాడు. అలా తెలియని వాడు వచ్చి ఆ తెలియంది నేర్చుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? పోని పలానా స్టూడియోలో పలానా కోర్స్ ఉందని పోయి కోర్స్ నేర్చుకున్నాడు అనుకోండి, వాళ్ళ సర్టిఫికేట్ వరకే వాళ్ళ బాధ్యత. సర్టిఫికేట్ తర్వాత వీళ్ళ మీదనే ఉంటుంది, వీళ్ళ పర్ఫార్మెన్స్ మీదనే ఉంటుంది, వీళ్ళు పోయి వీళ్ళంతటి వీళ్ళే నిరూపించుకోవాలి. సర్టిఫికేట్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, కోర్స్ చేసినా ఒకటే చేయకున్నా ఒకటే, మీకు టాలెంట్ ఉండి మీరు పర్ఫార్మెన్స్ చేయగలిగితే మీరు సక్సెస్ అవుతారు. సరే, ఒక క్వశ్చన్ అండి మీకు. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఎలక్ట్రాయింత యాక్టింగ్ ఉంటే ఉపయోగం లేదు, అవగంజ అంత అదృష్టం ఉండాలి అంటారు. దానిపైన ఇప్పుడు ఇన్స్టిట్యూట్ చేసినా స్టేజ్ అయినట్టుడైనా ఇప్పుడు ఎలక్ట్రాయింత యాక్టింగ్ అవగంజ అంత అదృష్టం లేకపోతే ఏమి రాణించలేరు అని అంటారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? కష్టార్జితానికి కష్టపడితే ఫలితం ఈ రోజు కాకుండా రేపు వస్తుందని నా నమ్మకం. కష్టపడము ప్రయత్నం చేయడం అనేది చేస్తూనే ఉండాలి, ఎప్పటికీ చేయాలి. కష్టానికి ఆల్టర్నేట్ ఇంకా వేరేది లేదండి. కష్టపడేవానికి ఫలితం ఈ రోజు కాకుండా రేపు వస్తూనే వస్తుంది, కంపల్సరీ వస్తుంది. అయితే అదృష్టం అనేది వేరే, అది అదృష్టం అనేది గొప్ప గొప్ప నటుల కొడుకులుగా పుట్టడం, వాళ్ళ హీరోలు కావడం, అది అదృష్టం. అయితే మనం గొప్ప నటులుగా నటులుగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినా కూడా కొంతమంది హీరోస్ ఉన్నారు, మీరు చూసుకోండి, వాళ్ళు కష్టపడ్డారు పైకి వచ్చారు. అయితే కష్టపడడం వల్ల ఫలితం వచ్చేది ఎప్పుడు ఉంటుంది, చాలా సమయం వరకు ఉంటుంది. అదృష్టంతో వచ్చేది అదృష్టం ఉన్నంత కాలమే ఉంటుంది. మీకు ఎప్పటి వరకు అదృష్టం ఉందో అప్పటి వరకు మీకు నడుస్తుంది, మళ్ళీ అదృష్టం లేనప్పుడు మీరు దిగిపోతారు, కొత్త వాళ్ళు వస్తుంది మీ ప్లేస్లో, కొత్త వాళ్ళు వచ్చేస్తారు. అదే కష్టార్జితంతో మీరు పైకి వచ్చారనుకోండి చిరకాలం ఉంటారు మీరు. సరే, ఇంకొక క్వశ్చన్ అండి మీకు. కొంతమంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు తల్లి పాలు తాగిన వ్యక్తికి డబ్బా పాలు తాగిన వ్యక్తికి స్టామినా తేడా ఉంటుంది అని, అట్లాగే స్టేజ్ నటుడికి స్టేజ్ నటుడు కాని వాళ్ళకి ఎంతైనా యాక్టింగ్ లో తేడా ఉంటుంది అని అంటారు, అది మీ దాకా వచ్చిందో లేదో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా భేదం ఉంటుందండి. స్టేజ్ మీద చేసే వాళ్ళు కూడా వెనుకట స్టేజ్ మీద చేసే వాళ్ళకి ఇప్పుడు స్టేజ్ మీద చేసే వాళ్ళకి భేదం ఉంది. వెనుకట స్టేజ్ మీద ఎలా చేసేవాళ్ళు మీరు ఊహించుకోండి, స్టేజ్ మీద నాలుగు మైకులు ఉండేది, అక్కడో మైక్ ఉండేది. ఏం చేసేవాళ్ళు, డైలాగ్ చెప్పేటప్పుడు మైక్ దగ్గరికి వెళ్ళి చెప్పేవాళ్ళు, వాళ్ళు మైక్ దూరం ఉండి డైలాగ్ చెప్పేవాళ్ళు కాదు, గట్టిగా అరిచేవాళ్ళు. రెండవది, ఇప్పుడు ఉండే స్టేజ్ మీద ఆర్టిస్టులు ఎలా అంటే కాలర్ మైక్స్ వచ్చాయి, మైక్ పెట్టుకుంటారు, ఎక్కడి నుంచైనా డైలాగ్ చెప్తారు, మైక్ అనేది అక్కడ ఒక ప్లేస్లో ఫిక్స్ అయి ఉండదు, ఆ డైలాగ్ ఎక్కడి నుంచైనా చెప్పవచ్చు. ఇప్పుడు అప్పటి స్టేజ్ ఆర్టిస్టులు ఇప్పటి స్టేజ్ ఆర్టిస్ట్కి డిఫరెన్స్ ఉంది. మీకు సినిమాలో కూడా చూడండి, గమనిస్తే బ్లాక్ అండ్ వైట్ సినిమా ఇప్పటి కలర్ సినిమా చూడండి, చాలా భేదం ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్ సినిమా అప్పట్లో స్టేజ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్కి దగ్గరగా ఉంటుంది, వాళ్ళు చెప్పే డైలాగ్ కానీ అది కానీ గంభీరంగా అలా ఉంటుంది, వాళ్ళు చెప్పడం అనేది ఒక ప్లేస్కి వెళ్ళి చెప్తారు అలా డైలాగ్స్. మీకు పాత నాటకాలు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు కంపేర్ చేస్తే ఒకలాగా ఉంటాయి, ఇప్పటి నాటకాలు ఇప్పటి సినిమాలు ఇంకొకలాగా ఉంటాయి. ఇప్పటి నాటకాలు ఏంటంటే కాలర్ మైక్ పెట్టుకుంటారు, స్టేజ్లో ఎక్కడ పోయి మాట్లాడినా కూడా అతనికి వినొస్తూ ఉంటుంది అందరికీ, ఇప్పటికి అప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. అలాగే ఇప్పటి ఆర్టిస్టులకి స్టేజ్ ఆర్టిస్టులకి, స్టేజ్ నుంచి వచ్చిన ఆర్టిస్ట్ ఇప్పుడు పర్ఫామ్ చేస్తే ఇప్పటి స్టేజ్ ఆర్టిస్ట్ డెఫినెట్గా రైట్ కోర్స్ చేసి వచ్చిన ఆర్టిస్ట్ కంటే ఇతను బాగా చేస్తాడు, ఎందుకంటే అతనికి స్టేజ్ ఫియర్ లేదు ఒకటి. రెండో కారణం ఏంటిదంటే స్టేజ్ ఆర్టిస్ట్ కేవలం ఒక డైలాగ్ మీదనే పనిచేయడు అతను, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం డైలాగ్స్ ప్రిపేర్ అయి ఉంటాడు అతను. అతనికి
నాటకం మొదలయ్యే నుంచి ముగింపు వరకు ఉన్న డైలాగ్స్ అన్ని బ్రెయిన్ లో ప్రిపేర్ అయి ఉంటాడు. ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయ్యి అన్ని డైలాగ్స్ స్టేజ్ లో ఆ 1 అవర్ ఆ 45 మినిట్స్ లో మొత్తం చెప్తూ ఉంటాడు. సినిమా ఆర్టిస్ట్ మాత్రం కేవలము ఆ ఉన్న షార్ట్ డైలాగే. మీరు 1 పేజ్ డైలాగ్ చెప్పమంటేనే సినిమా ఆర్టిస్ట్ ఇప్పుడు కోర్సులు నేర్చుకున్న వాళ్ళు చెప్పడం చాలా కష్టంగా చెప్తారు. సింగిల్ పేజ్ 1 పేజ్ డైలాగ్ ఇచ్చి చెప్పమంటే, అదే స్టేజ్ ఆర్టిస్ట్ కి 1 పేజ్ డైలాగ్ ఇవ్వండి సులభంగా చెప్పేస్తారు అతను. మీకు ఇప్పటి ఆర్టిస్టులు ట్రైన్ అయ్యి ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వాళ్ళకి చిన్న చిన్న డైలాగ్లు కట్ షార్ట్స్ అవి పెడితేనే వర్కౌట్ అవుతుంది. స్టేజ్ ఆర్టిస్టులు అయితే మీరు ఎంత పెద్ద డైలాగ్ ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా సులభంగా చేసేయగలుగుతారండి. మంచి సలహాలు ఇచ్చారు. WMB వరల్డ్ మూవీ బ్రదర్స్ టీవీ ఛానల్ వారికి ఆహ్వానం మేరకు వచ్చి మీ విలువైన సమయాన్ని ఇచ్చి ఎన్నో మీ యొక్క అనుభవాలు, గత అనుభవాలు, ఇప్పుడు జరిగేటువంటి రాబోయే తరం వారికి కూడా మంచి సలహాలు ఇచ్చారు. మై హార్ట్ ఫుల్లీ కంగ్రాచులేషన్స్ సార్ మీకు. తప్పకోకుండా మీరు మళ్ళీ మీరు అనుకున్న స్థాయికి రీచ్ అయ్యి మళ్ళీ మా ఛానల్కి వచ్చి మళ్ళీ మీ అనుభవాలు మా ప్రేక్షకులకు చెప్పాలని ధన్యవాదాలు. తప్పకుండా జొన్నలగడ్డ గారికి, WMD ప్రేక్షకులకి, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ఛానల్ హెడ్స్ కి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి అవకాశం ఇచ్చి నా యొక్క సందేశాన్ని మీకు చెప్పాను, కానీ ఈ సందేశం వల్ల ఎంతమందికి ఏం ఉపయోగం ఉంటుందో నాకు తెలీదు. తప్పకుండా మళ్ళీ వస్తాను, మళ్ళీ మీకు అన్ని మంచి విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ WMB పిక్చర్స్.